చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మీ అందరికీ పేరు పేరున నమస్కారం అదే విధంగా ఈ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన సోదరులు పెద్దలు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారు మా డిసిసి అధ్యక్షురు శంకర్ నాయక్ గారు అదే విధంగా సోదరుడు పున్న కైలాష్ గారు పెద్దలు మల్రెడ్డి రామ్రెడ్డి గారు డాక్టర్ వంశీ కృష్ణ గారు మా ఘని ఇంకా ఈ గ్రామంలో ఉన్న పెద్దలు నాయకులు మీరు ఏమ అనుకోవద్దు నేను పేర్లు తీస్తలేనని మీ అందరూ నా కాపుతులే మీ అందరికీ పేరు పేరున నమస్కారం ఈ రోజు ఈ ఉపఎన్నికలు జరిగేది ఎందుకు అంటే మనం కష్టపడి సంపాదించిన పైసలు మన దగ్గరనే పెట్టి మననే మోసం చేసే పరిస్థితి ఈ రోజు మనం ఎవర్నైతే అతి నమ్మకంతో ఈ జెండా పట్టుకొచ్చిందని నమ్మినమో కాంగ్రెస్ పార్టీని మన మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అనుకున్నామో ఆ వ్యక్తి ఇంకోరికి మనం వేసిన ఓట్లను నోట్ల కట్టలకు అమ్ముకొని రాజీనామా చేసి ఎన్నిక తీసుకొచ్చిండు మీ అందరికీ తెలుసు ఎవరైతే ఈ ఎన్నికల్లో కనీసం మనందరం వేసిన రోజు ఓటు కూడా ఇయ్యడు ఎందుకంటే ఆయన ఇక్కడ ఓడే కాదు ఆ వ్యక్తి ఈ రోజు మన మీదకి ఈ ఎన్నిక తీసుకొచ్చి పెట్టిండు ఎన్నికైనప్పటి నుంచి కనీసం ఏ గ్రామానికి వచ్చి మన కష్ట సుఖాలు తెలుసుకొని వ్యక్తి మనకు సంబంధం లేకుండానే ఈ రోజు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని చెప్పి రాజీనామా చేసి బూటకపు నాటకం ఆడి వేరే కండువా కప్పుకొని ఈ రోజు మన ముందుకు వచ్చిండు మీరందరూ గుర్తుపెట్టుకోండి అభివృద్ధి కావాలంటే ఈ రోజు ఇక్కడ ఉన్న మన సోదరులు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నుంచి ఎంపి ఆయన పోరాటం ఎక్కడ ఆగుతలేదు మన ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో అటు సీతక్క జగ్గారెడ్డి గారు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు పోడు వీరయ్య గారు వీరెవ్వరు కూడా వాళ్ళ నియోజకవర్గాన్ని వదిలిపెడతలేరు అక్కడ అభివృద్ధి కాకుండా ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేరు మనకు చేతగాక ఈ ప్రభుత్వం మేము ప్రతిపక్షంలో ఉన్నామని రాజీనామా చేసిన అన్న మాట మాట్లాడుతుండు అదేవిధంగా 2014 లో మీరు ఇక్కడ అందరు కలిసి తెలంగాణ తెచ్చిందన్న అభిమానంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిండ్రు గెలిపిస్తే జరిగిందేంటి కనీసం మన దగ్గర మన ఊర్లల్లో ఆయన చేసిన అభివృద్ధి ఏంది అని ఈరోజు సవాల్ విసిరి రండి చూపించండి అంటే ఏం చూపించే పరిస్థితి లేదు ఆఖరికి మీ అందరికీ తెలుసు గుండ్రపల్లిలా కరువు కాలంలో వేసిన బోర్ నుంచే ఈ రోజు వరకు గుండ్రపల్లి ప్రజలు నీళ్లు తాగుతున్నారు ఆ బోర్ వేపించింది మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి సాబ్ అది రప్పించి ఇక్కడ వేసిన సిసి రోడ్లు ఇక్కడ ఉన్న ప్రతి రోడ్డు అభివృద్ధి చేసింది ఆయన్నే ఈ 8 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కేవలం బంగారు తెలంగాణ కాదు గాని తాగుబోతుల తెలంగాణ మాత్రం తయారు చేసింది ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరికీ తెలుసు ఎన్నికలు తెచ్చింది ఎందుకు అంటే మా దగ్గర డబ్బు ఉంది మా దగ్గర అధికారం ఉంది మేము ఆ డబ్బుతో అధికారంతో మీ ఓట్లను కొనుక్కుంటామని చెప్పి ఈరోజు అభివృద్ధి ఏం చేస్తాను ఎక్కడ చెప్తలేరు దావత్లు సుక్క ముక్క అంటున్నారు ఆ సుక్క ముక్క పేరుతో ముక్కు పచ్చలారని పిల్లలు అంటే ఓటు కూడా లేనోళ్ళు 12-14 ఏళ్ళు ఉన్నోళ్లను పట్టుకొని వాళ్ళ పార్టీల క్యాడర్ లేదని కండువాలు కప్పి ఈరోజు ఒక తల్లి దగ్గరికి పోతే పొద్దున 10 ఇంటికి నా కొడుకును చూడు అని చెప్పి చూపిస్తుంది నా మొగడు దాగే నా సంసారం ఆగమైంది ఇప్పుడు ఈ 14 ఏళ్ల పిల్లగానికి మందు అలవాటు చేస్తే ఎన్నికల తర్వాత ఎవడు మందు పోస్తాడు నా సంసారం ఏం కావాలని అడిగింది ఆ తల్లి ఆ తల్లి బాధను ఒక తల్లిగా నేను అర్థం చేసుకుంటా అందు గురించే ఇటువంటి వేదిక మీద నుంచే నేను 2 పార్టీలకు సవాల్ ఇసిరినా ఇటు టిఆర్ఎస్ గాని బీజేపీ గాని
लक्ष्मी नरसिंह स्वामी सन्निधि कोचि ओट्टु पेट्टुकोंडि मध्यम लेकुंडा एन्निक चेस्तामंटे ఒక్కరు కూడా ఈ రోజు వరకు మాట్లాడలే ఎంత సేపు మాట్లాడితే సుక్క ముక్క నిన్నటికి నిన్న పేపర్లో వచ్చింది కులాల వారీగా మీ అందరికి అభిమాన ఆత్మీయ సమ్మేళనాన్ని పెడితే పద్మశాలి సమ్మేళనానికి వొయ్యి ఆరోగ్యం బాలేని వ్యక్తి మందు దాగి ఇంటికి వచ్చి చచ్చిపోయిండు ఆ కుటుంబానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు తాగుబోతులు 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 वाले माकु केयर ऑफ अड्रेस टीआरएस पार्टी सुक्का मुक्का ऊर्कोची याटल गोशी भोजनाल अट्वंटी प्रभुत्वाल्नी नम्मुते याट गोस्तारू रेपु एन्निकल नेनु मी अंदर दग्गरिकी कोत्त व्यक्तिगा राले ई गड्ड मीद बुट्टी मी पेद्द मनिषि गोवर्धन रेड्डी बिड्डगा वच्चिना ई ग्रामंलो మీ గుండ్రపల్లి గ్రామంలో ఉన్న ఎన్నో సమస్యలు సీసీ రోడ్లు డ్రైన్లు మీరు ఏది అడిగినా గాని ఇక్కడకొచ్చి మీ సమస్యలు అర్థం చేసుకోనవి మీ పెద్ద మనిషి తరఫున ఏపిచిన బిడ్డను నేను మీ అందరి ఇంటి ఆడ బిడ్డను ఈ రోజు అదే హక్కుతో మీ అందరి దగ్గరికొచ్చి నా చెయ్యి దాచి నా కొంగు దాచి అడుగుతున్నా అమ్మలు అక్కలు నా అన్నలు తమ్ముళ్ళు మీ కోసం పోరాటం చేయనిక వచ్చిన బిడ్డను మీ ఇంటి బిడ్డను నీతి నిజాయితీకి మారుపేరైన మీ గోవర్ధన్ రెడ్డి సార్ బిడ్డగొచ్చిన ఈ రోజు పోరాటం కలిసి చేద్దాం మన నియోజకవర్గం మన ఊర్ల అభివృద్ధికి మనం కొట్లాడుకుందాం ఒక బిడ్డ తల్లి తండ్రులు అన్న తమ్ముళ్ళు అందరెట్లా పచ్చగా నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటారు అదే మనస్తో మీ దగ్గరికి వచ్చిన పండగ పూట మీ అందరి దగ్గరికి వచ్చి చీరల సారేలు అడుగుతలేను మీరు కేవలం మీ ఎన్నికలో 3వ తారీఖు జరిగే ఎన్నికలో చెయ్యి గుర్తు మీద ఏసి ఓట్ ఏసి నన్ను గెలిపించండి ఆశీర్వదించండి మీ అందరి మధ్యలోనే ఉండి మీ అభివృద్ధికి మీ కోసం నేను గలమై పోరాటం చేస్తా అని కోరుకుంటూ మళ్ళా చెయ్యేత్తి నమస్కరించి మీ అందర్ని ప్రాదేయపడుతున్నాను మర్చిపోకుండా చెయ్యి గుర్తు మీద ఓటేసి నన్ను మీ బిడ్డను ఆశీర్వదించండి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను।